ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వింత ధోరణి చోటు చేసుకుంది. నాలుగు ప్రధాన పార్టీలు రెండు కుటుంబాల చేతిలో ఉన్నాయి. అక్కడ వాళ్లే ఉంటారు, ఇక్కడ వాళ్లే ఉంటారు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఒకప్పుడు కొన్ని పార్టీలు కుటుంబానికే పరిమితమయ్యేవి, ఇప్పుడు పార్టీలన్నీ ఒకే కుటుంబ సభ్యుల చేతిలో కొనసాగుతున్నాయి. ఇంతకు ఏంటా పార్టీలు, ఆ కథ ఏంటి? ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు కుటుంబ పార్టీలనే అపవాదును కోల్పోయాయని తెలుస్తోంది. అధికార పార్టీ కుటుంబ సభ్యులే ప్రతిపక్షంలోనూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాళ్లు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లే ఉంటారు. రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నా అందులో చిత్తశుద్ధి ఎంతనేది అందరిలోనూ సందేహమే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలు ఇప్పుడు రెండు కుటుంబాలే నడిపిస్తున్నాయి. వీటి గురించి ఇంతకు మించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వేర్వేరు పార్టీలో ఒకే కుటుంబంలో వారు ఉండడంతో ఏ పార్టీని కూడా కుటుంబ పార్టీగా పరిగణించలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా ఇలానే ఉన్నా ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీలను ఆయా కుటుంబాలే నడిపించే స్థాయికి ఏపీ రాజకీయం చేరడం విశేషంగా చెప్పొచ్చు. ఏపీలోని ప్రధాన పార్టీల్లో ప్రజాదరణ విషయానికి వచ్చేసరికి జనసేన, టీడీపీ ముందు వరుసలో ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ వరుస క్రమంలో ఉంటాయి. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన వైసీపీని జగన్మోహన్ రెడ్డి స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయనతో పాటు 2019 వరకు వైసీపీలో సాగిన చెల్లెలు షర్మిల 2 ఏళ్ల క్రితం సొంతంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్లో విలీనం చేశారు. షర్మిల కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అన్నతో సమరానికి సై అంటున్నారు. అన్నా చెల్లెలు చెరో పార్టీని నడిపిస్తున్నారు. జగన్ వైసీపీలో ఉంటే షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. ఈ ఇద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కూతుర్లే. ఇక తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాల చరిత్ర ఉంది. దాదాపు 3 దశాబ్దాలుగా ఆ పార్టీని చంద్రబాబు నడిపిస్తున్నారు. 3 విడతల్లో దాదాపు 14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలు దక్కించుకున్న చంద్రబాబుకిప్పుడు టీడీపీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని శ్రమిస్తున్నారు. ఏపీలో మరో ప్రధాన పార్టీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చేపట్టారు. రాష్ట్రమంతటా పర్యటనలతో బీజేపీలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు పురంధేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు ఓ పార్టీలో ఉంటే ఎన్టీఆర్ కుమార్తె మరో పార్టీకి అధ్యక్షత వహిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో 2 రాజకీయ పార్టీలను వైఎస్ఆర్ వారసులు నడుపుతుంటే మరో 2 పార్టీలను ఎన్టీఆర్ కుటుంబీకులు నడుపుతున్నారు. వాళ్లలో వాళ్లే విమర్శించుకోవడం, ఒకరిపై ఒకరు పోరాటాలు చేయడం, అంతిమంగా అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యమని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో ఓట్లకు మాత్రమే ప్రజలు పరిమితమయ్యే రాజకీయం ఏపీలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇలాంటి రాజకీయాల వలన ప్రజలకు ఏ విధమైన మేలు జరుగుతుందోనని పరిశీలకులు అంటున్నారు. చూడాలి రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో.